క్రైస్తు లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ధన్యుడు అనే ఒక పదం మనకి కనిపిస్తోంది. ధన్యుడు అనేది ఒక హీబ్రూ పదం. దాని యొక్క అర్థం ఏంటి అంటే అదృష్టవంతుడు, లేక ఆశీర్వదింపబడినవాడు, లేకపోతే సంతోషంగా ఉండువాడు అని అర్థం. ధన్యుడు అనే పదం మనకెక్కడ కనపడినా కానీ ఈ యొక్క పదాలను పెట్టుకొని మనం ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుంటే దేవుడు ఎవరిని ధన్యులుగా ఎంచాడో బైబిల్ గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం చదువుకున్న ఈ వచనంలో ఎవరు ధన్యులు అనంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరికైతే సహాయపడతాడో వారు ధన్యులు అంట. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆపత్కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడు ఆయనే. మనుషులమైన మనకి సహాయం అనేది చాలా ఖచ్చితంగా కావాలి. ఒక మనిషి సహాయం ఇంకొక మనిషికి ఎలాగైతే అవసరమో దానికంటే 100 రెట్లు ఎక్కువ దేవుని యొక్క సహాయం అనేది చాలా చాలా అవసరం. మనుషులు చేయలేని పని, మనుషులు చేయలేని సహాయం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే దేవుడే చేస్తాడు. మనుషులు మనకు చేసేది చాలా కొద్దిగా, అవసరాన్ని బట్టో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మంచితనాన్ని బట్టో, లేకపోతే వాళ్ళకి మన దగ్గర నుంచి కలిగే లాభాన్ని బట్టో వాళ్ళు మనకి సహాయపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఏ స్వార్థం లేకుండా, ఏది తిరిగి మన దగ్గర నుంచి ఆశించకుండా మనకి నిండు మనసుతో సహాయం చేసేటటువంటి దేవుడే మనం ఆరాధించే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీకు ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరూ సహాయం చేయట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? ఎవరు మిమ్మల్ని ఆదరించట్లేదా? ఎవరు మీకు ఫైనాన్షియల్గా సహాయపడట్లేదా? ఒక మాట సహాయమో, కావలసినటువంటి విషయాలలో మీరు ఏదైతే ఎదుటి వ్యక్తిని కోరుతున్నారో ఆ విషయాల్లో సహాయం చేయకపోవటమో, ఇలాంటివి ఉండి చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారా? అయితే ఈ ఉదయకాల సమయం మీ కొరకు ఈ మంచి మాట దేవుడు తెలియచేస్తున్నాడు. ఎవరికి దేవుడు సహాయకుడుగా ఉంటాడో వాడు ధన్యుడు అని. మన దేవుడు అందరికీ సహాయపడేటటువంటి దేవుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, మాకు సహాయపడిన దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకి సహాయపడినటువంటి దేవుడు తప్పకుండా మీకు కూడా సహాయం చేస్తాడు. అయితే మనం చేయవలసినటువంటి ఒక పని ఏంటి అంటే 2వ లైన్లో మనకు ఆ మాట రాయబడి ఉంది, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని. దేవుడు మనకి సహాయం చేయాలి అంటే మనము దేవుని పైన ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని పైన ఆశ పెట్టుకోవాలి. ఈరోజు సాధారణంగా మనకైతే దేవుని సహాయం కావాలి, కానీ మనము ఆశ పెట్టుకునేది ఎవరి మీద అంటే మనుషుల మీదే. మనిషి యొక్క సహాయమే మనం కోరుకుంటూ ఉంటాం, ఎదుటి వ్యక్తిని ఆశిస్తాం. ఒక సమస్య వచ్చింది అంటే, ఒక ఇబ్బంది కలిగింది అంటే, లేకపోతే ఒక అవసరం వచ్చింది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు అంటే ఒక మనిషే. మనిషి దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఆ సహాయం కావాలి, మాకు ఈ సహాయం కావాలి, లేకపోతే నాకు ఈ కష్టం వచ్చింది కొంచెం మీరు వచ్చి మాట్లాడరా, నాకు ఈ అవసరం వచ్చింది కొంచెం డబ్బులు సహాయం చేయరా, వాళ్ళు ఎవరని తెలిసినా, వాళ్ళు వాళ్ళ ముందు మన విలువ తగ్గిపోతుంది అని అనిపించినా, వాళ్ళు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఇబ్బంది పెడతారు అని తెలిసినా, చులకనగా మాట్లాడతారు బాధ పెడతారు అని తెలిసినా సరే మనం అక్కడికే వెళ్తాం, వాళ్ళనే అడుగుతాం. ఎందుకంటే అవసరం తీరాలి, ముందు వచ్చిన సమస్య పోవాలి. అప్పులోళ్ళు వచ్చారు, లేదా పిల్లలకి ఫీజు కట్టాలి, లేదా పెళ్లిలో అవసరత ఏర్పడింది, ఇలా ఏదో ఒక రీజన్ని బట్టి మనిషి దగ్గరికే వెళ్తాం. ఈ ఉదయకాలం నేను అంటాను ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని,
మనిషి దగ్గరికి వెళ్ళటమో సహాయం తీసుకోవటమో తప్పని నేను అనను, కానీ వాటికంటే 100 రెట్లు శ్రేష్టమైన పని ఏంటి అని అంటే, దేవుని దగ్గర కూర్చొని దేవుని పైన ఆశ పెట్టుకొని దేవుని సహాయాన్ని కోరుకోవటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తానంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. మనం దేవుని దగ్గరకు వచ్చి నువ్వే మా ఆధారమయ్యా, నీవే మా సహాయము అని చెప్పి దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు మనకెంతో సహాయం చేస్తాడు. అవసరాన్ని బట్టి మనకు కావలసినటువంటి మనుషుల్ని కూడా దేవుడే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడూ కూడా మాటను చెప్తూ ఉంటారు, సేవ ప్రారంభించి సేవలోకి వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలలో, ఈ 24 సంవత్సరాలలో నేను ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడు చేయి చాపి ఏది కూడా నా నోటితో నేను అడగలేదు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది కావాలన్నా సరే ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థనే చేసేవాళ్ళు. ఏది కావాలన్నా సరే దేవుని సహాయమే అడుగుదామని చెప్పి ఎన్ని రోజులైనా ప్రభు ద్వారాలు తెరిచే వరకు, ప్రభు మార్గం చూపించే వరకు కూడా దేవుని సన్నిధిలోనే కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. కుటుంబంగా మాకు కూడా అదే విధానాన్ని డాడీ మాకు నేర్పించుకుంటా వచ్చారు. అదే విధానాన్ని మేము నేర్చుకొని ఈరోజు ఏ చిన్నది కావాలి అన్నా ప్రార్థనే చేసుకుంటాం. చెప్తే కొంతమందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, లేదా హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ ఈవెన్ మా ఇంట్లో మేము ఏదన్నా తినాల్సిన పదార్థాలు చెల్లికి కానీ నాకు కానీ కావలసి వచ్చినా కానీ మేము ప్రార్థనే చేస్తాం, ప్రభువా ఈ ఫ్రూట్ తినాలనిపిస్తుంది, మాకు ఇలాగ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. కొనుక్కోలేక కాదు, డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోలేక కాదు, ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువు పంపించినప్పుడు కలిగే ఆనందం మనకి మనంగా పెట్టుకొని తెచ్చుకున్నప్పుడు కలగదు. అది రుచి ఎరిగాం కాబట్టి, ప్రతి చిన్నది ఫస్ట్ నుంచి దేవుణ్ణి అడగటం అనేది అలవాటు చేసుకున్నాం కాబట్టి, ప్రభువు పాదాల దగ్గర కూర్చొని ప్రతి చిన్నది ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతూనే వచ్చేవాళ్ళం. ఏది కావాలన్నా దేవుడే, దేవుడు సహాయపడేంత వరకు కూడా దేవుణ్ణి అడిగేవాళ్ళం. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్నాం, మీకు మంచి మాటను తెలియజేస్తున్నాను. మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపి వాళ్ళని అడిగి వాళ్ళు ఇవ్వలేక, లేకపోతే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి చులకనగా మాట్లాడి వాళ్ళ ముందు విలువ తక్కువయ్యి ఈ బాధ అనుభవించే కంటే, మనం ప్రభువు దగ్గర కూర్చొని ప్రతి విషయం చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా మనుషులు తీర్చగలిగిందైనా తీర్చలేనిదైనా అన్నిటినీ సహాయం చేస్తూ అన్ని విషయాల్లో సహాయపడగలిగిన దేవుని దగ్గర మనం కూర్చుంటే దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, సహాయం చేస్తాడు. నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎప్పుడు త్రోసివేయనని దేవుడు చెప్పాడు. నన్ను అడిగిన వారికి నేను ధారాళంగా ఇస్తానని దేవుడు చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడుతుంది అని కూడా దేవుడు తన వాక్యంలో చెప్పాడు. ఇన్ని మాటలున్నాయి, వాటన్నిటిని బట్టి ప్రభువుది మీద ఆశ పెట్టుకొని ఆయనని అడిగితే తప్పకుండా దేవుడు మన విషయంలో సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనము అదృష్టవంతులు, ఎందుకంటే సహాయకుడు మనతో ఉన్నాడు. ఆశ మనం పెట్టుకొని అడిగినప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన మనకి సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని అర్థిద్దాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మన విన్నపాలని తెలియచేద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. దైవాశీస్సులు అందరికీ ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఈ మాట ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎవరికి నీవు సహాయకుడిగా ఉంటావో, ఎవరు నీ పైన ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులు అని నీ లేఖనం ద్వారా తెలియచేశావయ్యా. మీరు సహాయపడే దేవుని అని, మేము మీ పైన ఆశ పెట్టుకోవాలి అని ఈ మాటల ద్వారా నేర్చుకోవడానికి సహాయపడినందుకు వందనాలు. ఈ మాటలు విని ఎంతమంది అయితే నీ పైన ఆశ పెట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారో, నీ సహాయాన్ని కోరుకుంటారో, తప్పకుండా సహాయకుడిగా ఉండి వారందరికీ అన్ని విషయాల్లో సహాయం చేయమని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాం. సంతోషించే వ్యక్తులుగా అందరినీ కూడా మీరు దీవించండి. మీ ద్వారా, మీ మాటల ద్వారా మిమ్మల్ని అడిగినప్పుడు, మీ సన్నిధిలో నీ సహాయాన్ని పొందుకున్నప్పుడు కలిగే ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని కోరుతూ ఉన్నాం. నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో, వారి కుటుంబాల్లో ఏలుబడి చేయాలయ్యా. నీ సహాయం దయచేయండి.
దయచేయండి. ఈ రోజంతా నీ సన్నిధి కాపుదల క్షేమం ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి పనుల్లో నీ సహాయాన్ని అనుగ్రహించండి. వారి యొక్క ప్రయాణాల్లో నీ సన్నిధిని తోడుగుంచండి. ఈ రోజంతా కాచి కాపాడి నీ మాటల ద్వారా కలిగే ఆశీర్వాదాలతో దీవించమని కోరుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైస్తులాడండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహాగొప్ప కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైస్తులాడు.